ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని మీ ముందుకు రావడం జరిగింది. మనం చూస్తుంటాం చాలా మంది రోడ్ల పక్కన బహిరంగంగానే సిగరెట్లు కాలుస్తూ ఉంటారు. సిగరెట్ ప్యాకెట్ల మీద పొగాకు క్యాన్సర్లకు కారణమని కూడా రాసి ఉంటుంది. అయినా వాళ్ళకు అదేం పట్టదు. ఇప్పటి వరకు ఏం కాలేదు కదా అన్న భావనలో ఉంటూ ఉంటారు వీళ్ళు. అసలు పొగ త్రాగడం వలన క్యాన్సర్ వస్తుందా అన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొగ త్రాగడం వలన క్యాన్సర్ వస్తుందని అనేక మాధ్యమాల్లో చెప్తూ ఉన్నారు. వీటిలో టీవీలో గాని సినిమా థియేటర్లలో పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఈ విషయాన్ని చెప్పిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం అయితే ఏమీ కనిపించడం లేదు. సరికదా, ఇది సిగరెట్ల ప్రచారానికి ఉపయోగపడుతున్నట్లు ఉంటుంది. ధూమపానం నిషేధించడానికి ఏ మాత్రం ఉపయోగపడుతున్నట్లుగా లేదు ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని. కొంచెం నిశితంగా పరిశీలించండి. ప్రతి 100 మీటర్లకు ఒక సిగరెట్ షాప్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి 100 మందిలో 10 మంది ధూమపానం చేస్తున్నట్లు సర్వేలు ఈ రోజున చెప్తున్నాయి. అందుకే సిగరెట్ల వినియోగం వలన క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూ వస్తుంది. పొగ త్రాగే అలవాటు ఉంటే లంగ్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, నోటి క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇలా ఏ రకమైన క్యాన్సర్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది. పురుషులలో అత్యధికంగా వచ్చే లంగ్ క్యాన్సర్లకు ఈ పొగాకే కారణం అనడంలో సందేహం లేదు. లంగ్ క్యాన్సర్లతో పాటు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ల సంఖ్య కూడా ధూమపానమే కారణం. సిగరెట్ తాగేటప్పుడు ఒకసారి పొగ లోపలికి తీసుకుంటే 7,000 పైగా ప్రమాదకరమైన టుబాకో ఇంగ్రీడియంట్స్ ఒకేసారి ఊపిరితిత్తుల లోపలికి వెళ్లిపోతుంటాయి. ఇవన్నీ క్యాన్సర్ కారకాలే. వీటిలో కనీసం 100 పైగా కార్సినోజెన్స్ వంటి ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలు శరీరంలో చేరి ఆరోగ్యకరమైన కణాలపై ప్రభావం చూపుతుంటాయి. వీటి ప్రభావం జన్యు కణాలపై పడితే జన్యు మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది. ఒక జన్యు కణంలో జరిగే మార్పు క్యాన్సర్ కణాల విభజనకు దారితీస్తూ ఉంటుంది. తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి క్యాన్సర్ కణాలను వృద్ధి చేస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం పురుషులలో 90% మందికి పొగాకు నమలడం, ధూమపానం చేయడం వలననే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని తేలిపోయింది. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లలో 90% పొగ త్రాగడం వలనే వస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. సిగరెట్ పొగ నుండి ఉత్పన్నమయ్యే కార్సినోజెన్లు నోటి నుంచి గొంతు, అన్నవాహిక, కడుపులోకి చేరి చివరిగా రక్తాన్ని కలుషితం చేసి క్యాన్సర్ కలగజేస్తంలో ఇవి ముందుంటాయి. ఓరో ఫారింగ్స్ లో, నానో ఫారింగ్స్ లో, ఓరల్ కేవిటీలో ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలని ఎక్కువగా కలగజేస్తూ ఉంటాయి ఇవి. ఈ భాగాల్లో ఎక్కడ జన్యు మార్పు జరిగినా విపరీత పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆహారం తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. సిగరెట్ మానేసిన చాలా కాలానికి గాని ఊపిరితిత్తులు సాధారణ స్థితికి చేరడం సాధ్యం కాదు. కాబట్టి ఆలస్యం చేయక అవకాశం ఉన్నప్పుడే సిగరెట్లకు స్వస్తి పలికితే మంచిదని చెప్పేసి సందర్భంగా మరీ చెప్తున్నాను. ఇవి సిగరెట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలు. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, క్యాన్సర్ల బారిన పడకుండా జాగ్రత్త పడాలని మరీ కోరుకుంటున్నాను.